మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్వేత మాట్లాడుతూ అందరము ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేయాలని, ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ వాడినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఫంక్షన్స్ లో, షాప్స్ లో, ప్రజాక్షేత్రంలో నిషేధిత ప్లాస్టిక్ వాడవద్దు అని, మా సిబ్బంది 24 గంటలు ఇదే పనిపై గమనిస్తుంటారని, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను వారు కోరారు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, అలాగే ఫంక్షన్ హాల్స్ యజమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్ ని వాడకాన్ని తగ్గించాలని, 120 మైక్రాన్స్ కంటే ఎవరైనా తక్కువ ఏదైతే వాడుతున్నారో వారికి గవర్నమెంట్ సర్వీస్ వారికి జరిమానా విధించాలని గవర్నమెంట్ సర్వీస్ రావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్ల పని పట్టిన ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాలని, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఫంక్షన్ హాల్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తక్కువ చేసి మన పింగాని లేస్ కానివ్వండి, స్టీల్ వాడకాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కరు వాడాలని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మానవహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటు వ్యాపారస్తులందరూ కూడా ప్లాస్టిక్ రహిత బెల్లంపల్లి కోసం సహకరించాలని కోరడం జరుగుతుంది. లేని ఎడల రాబోయే రోజు లోపల టాస్క్ టీమ్ ఏర్పాటు చేసేసి తప్పకుండా ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో మున్సిపాలిటీ ద్వారా పెనాల్టీ విధించి వారి యొక్క షాపులు కూడా సీజ్ చేసి అధికారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.